నమస్కారం వెల్కమ్ టు సశ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో రెడ్డి సేవాసంగం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజన ఉత్సవాలు రమాసమేత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మాస శివరాత్రి పూజలు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ సభ్యుల అభినందన సభ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శిల్పారామచంద్ర కిషోరెడ్డి రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిల్పారామరెడ్డి హాజరయ్యారు రెడ్డి సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘ ఐకమత్యాన్ని అభివృద్ధి సంక్షేమం కొరకు అధ్యక్షుడు అర్వి సుబ్బారెడ్డి సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు పవిత్రమైన కార్తీక మాసంలో అందరూ ఒక చోట చేరి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ రెడ్డి సైరామ్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి సంఘం అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు చాలా మరి కేవలం ఏదో ఒక అకేషన్ లా కాకుండా ఒక పండగ మాదిరిగా మీరందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం మనందరం ఒక చోటికి రావడం దానిలో నన్ను కూడా భాగస్వామి చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా ఒక చోట పై కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఆ భగవంతుని ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మీపై మీ కుటుంబ సభ్యులపై మనందరిపై ఉండాలి మన నంద్యాలపై ఉంచాలి మన నంద్యాల మరింత అభివృద్ధి చెందాలి అని చెప్పేసి నేను అమ్మవారిని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరి ఈరోజు రెడ్డి సంఘం తరఫున కేవలం ఏదో భోజనాలు లేకపోతే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలే కాకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు మరి ఎంతోమంది ప్రతిభావంతులకి గతంలో స్కాలర్షిప్లు ఇచ్చినారు ఎంతోమంది విద్యార్థులకి వారి చదువుకి తోడ్పాటు అందిస్తున్నారు మరి ఏదైనా విపత్తు సమయంలో కావచ్చు లేకపోతే ఏదైనా అత్యవసర సమయాల్లో కూడా మన వంతు సహకారం ప్రతి ఒక్కరు కూడా అందించడం అనేది నిజంగా చాలా గర్వకారణం ఎందుకంటే మొన్న ఈ మధ్య జరిగినటువంటి కోవిడ్ సమయంలో కూడా కరోనా సమయంలో కూడా ఈ మధ్య ఇప్పుడు మర్చిపోయినట్టు కానీ ఆ రోజు మీరందరూ చూపించినటువంటి తెగువ లేకపోతే మీరు అందించినటువంటి సేవ కార్యక్రమాలకి నిజంగా నేను ధన్యుండి ఎప్పటికైనా సరే మా ఇద్దరి సహకారం మాత్రం తప్పకుండా ఎందుకంటే మీరందరూ కూడా మమ్మల్ని మీ కుటుంబ సభ్యులలాగా భావిస్తున్నారు కాబట్టి ప్రతిసారి కూడా మాకు అండగా దండగా నిలుచున్నారు ఈరోజు ఈ వేదికపై నుంచి మేము మాట్లాడుతున్నాం ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించినారు కాబట్టి అది సాధ్యపడింది దానికి ఎప్పుడు కూడా మనసులో పెట్టుకొని మీకు గర్వపడేలాగా మీరు గర్వపడేలాగా మన అందరం గర్వపడేలాగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం అలాగే నంద్యాలని సురక్షితంగా ఎక్కడా కూడా ఏ కబ్జాలకు కానీ అవినీతికి తావు లేకుండా పరిపాలిస్తామని చెప్పేసి కూడా మాటిస్తున్నాను ఎందుకంటే అందరూ గర్వపడేలాగా పరిపాలన అందించాలనేదే మా లక్ష్యం దానికి తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నంద్యాల శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గారు తనయుడు శిల్పా రామచంద్ర కిషోర్ రెడ్డి గారు వేదిక మీదకి వచ్చారు అదే రకంగా వీళ్ళు వీళ్ళ కుటుంబము మనకు రెడ్డి సంఘానికి ఎంతో చేయుతరుస్తారు రమాసమేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ సోమవారం మాస శివరాత్రి పూజలు ఉదయం 6 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు పాలాభిషేకం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి జరగనున్నట్లు కార్యనిర్వహణాధికారి నాగప్రసాద్ చైర్మన్ యాడికి శ్రీదేవి తెలిపారు మంగళవారం ఉదయం 9 గంటల నుండి సహస్రనామ బిల్వార్చన కార్యక్రమం జరుగుతుందని
భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. మెయిన్ అట్రాక్షన్ ఓం నమః శివాయ శివాయ నమః. కార్తీక మాసము పరిపూర్ణమవుతున్న శుభ సందర్భంగా మాస శివరాత్రి రోజు సోమవారం సత్యనారాయణ స్వామి గుడిలో 24 గంటల పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగినది. ఉదయం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు ఉంటుంది. ఆ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి శివునికి పాలు పోసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు మరుసటి రోజు మంగళవారం రోజు బిల్వార్చన కార్యక్రమం సహస్ర బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. ఆ బిల్వార్చన కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణం గాయత్రీదేవి ఆలయంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పట్టణంలోని బ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నిజంగా చాలా సంతోషం, ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఒక కుటుంబ అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మన సాధక బాధకాలు, ఎందుకంటే సంవత్సరంలో 364 రోజుల్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా ఈ ఒక్కరోజు మన కోసం కేటాయించి మన వాళ్ళ కోసం కేటాయించడం అనేది మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని గత ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగిస్తూ వస్తున్నారు. నిజంగా మాకు కూడా దీంట్లో పాలు పంచుకోవడానికి అవకాశం లభించినందుకు నిజంగా ధన్యులం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గతంలో ఇందాక పెద్దలు నాన్నగారి పేరు తెలుసుకొని ఈ యొక్క స్థలాన్ని ఆ రోజు ఆయన హయాంలో శిల్పమోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వడం అనేది ఇంకా గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ ప్రతిసారి కూడా వచ్చినప్పుడల్లా దాన్ని మాకు గుర్తు చేస్తూ ఉండడం నిజంగా మాకు కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఆ రోజు ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అధ్వానంగా చాలా ఘోరంగా ఉండేది. ఆ టైంలో ఈ ప్రథమనంది ఆలయానికి కూడా భక్తులు రావాలంటే కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మరి అటువంటిది ఈరోజు ఒక మంచి పుణ్యక్షేత్రం లాగా దీన్ని డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అక్కడే గాయత్రి అమ్మవారికి కూడా ఇంత మంచి స్థలం కేటాయించడం, మరి ఈరోజు ఎంపీ గారి సహకారంతో ఈ యొక్క షెడ్ వేసి దీన్ని ఇంత బ్రహ్మాండంగా మీరందరూ కూడా వినియోగించుకోవడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా మీ ఒక అందరికి కూడా ఏ సహాయ సహకారాలు కావాలన్నా సరే మేము మీకు ఉన్నాము అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ స్థానంలో ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడుతున్నానంటే మీ అందరి ఆశీస్సులు ఉండడం వల్లనే అది సాధ్యపడింది. మరి ఎప్పటికి కూడా మీరు ఏదైతే నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించి ఈరోజు ఈ స్థానాన్ని అప్పగించారో ఈ బాధ్యతను ఎప్పుడు కూడా మర్చిపోను, మీకోసం ఆర్నిషన్ కృషి చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ భవిష్యత్తులో కూడా నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి అలాగే ఇక్కడి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ప్రశాంతంగా జీవించడానికి ఎటువంటి అవరోధాలు లేకుండా చూసుకోవడం నా బాధ్యత, ఖచ్చితంగా దాన్ని విస్మరించను. మీ అందరూ కూడా గర్వపడేలాగా నంద్యాలని తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా మాటిస్తూ మరొకసారి ఇక్కడ విచ్చేసి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ సభ్యుల అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిల్పారెడ్డి హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నంద్యాలలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు అందరూ సహకరించాలని, దౌర్జన్యాలు కబ్జాలకు తావు లేదని, ఏమైనా అలాంటివి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాలలో ప్రశాంత వాతావరణం ఉండేందుకు అందరూ సహకరించాలని, ఎటువంటి దౌర్జన్యాలు భూ కబ్జాలకు తావులేదని, ఏమైనా అలాంటివి జరిగితే తనకు తెలియజేయాలన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులు నంద్యాల ప్రజల ఆదరాభిమానాలు ఉండాలని కోరారు. నంద్యాల అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఏపీఎస్పీ డిసిఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగసెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు సమ్మత్ సాదిక్, కలాం, కాల్వ సరస్వతి, కోఆప్షన్ సభ్యుడు పడకర్ల సుబ్రహ్మణ్యం, నిరవాటి సత్యనారాయణ, బైసాని రమేష్, మేడ లక్ష్మయ్య, చిత్తలూరు రామచంద్రుడు, విజయ్ కుమార్,
ప్రతాప్ వరలక్ష్మి లింగమ్మ నాగమణి బాయి లక్ష్మి వెంకట రమణాచారి తదితరులు పాల్గొన్నారు. వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మొదట నేను మాట్లాడతానని చెప్పేసి వారి పర్మిషన్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాను. సో అన్నిటిగా భావించద్దని చెప్పేసి నేను మరీ మరీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు శ్రీ కాళికాంబా చంద్రకేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం పోయిన సోమవారం జరిగింది. సోమవారం రోజు ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈరోజు వారు ఎంతో ఆత్మీయంగా లేదు మీరు రావాలి, ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకుంటాము, ఖచ్చితంగా మీరు వచ్చి వెళ్ళాలి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఈ అభినందన సభలో ముఖ్యంగా ఈరోజు పాలకమండలి సభ్యులుగా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆర్వేటి శ్రీనివాసు గారికి నా ప్రత్యేకమైన అలాగే ధర్మకర్తలుగా విజయ్ కుమార్ గారికి, నాగమణి బాయి గారికి, ప్రతాప్ గారికి, లక్ష్మి గారికి, వరలక్ష్మి గారికి, అలాగే లింగమ్మ గారికి, తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు గారు వెంకట రమణాచారి గారికి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను. మీకి మీ కుటుంబంపై ఆ తల్లి ఆశీస్సులు ఉండాలి. రాజకీయాలకి దూరంగా పెట్టాలంటే ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని, ఒక కులాన్ని రాజకీయాలుగా, గుళ్ళని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు, పళ్ళని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి కూడా ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండొచ్చు, ఏమో అది నిజమేమో, వాట్సాప్లో వచ్చేది నిజమేమో అని చెప్పేసి. మనం చూస్తున్నటువంటి ఈ రోజుల్లో వాట్సాప్లో వచ్చేవి 90% అబద్ధాలు. అది ప్రతిపక్షాల మీద అసత్య ప్రచారాలు చేయడానికి కావచ్చు, లేకపోతే ఈరోజు రేపు పొద్దున ఇంకొక 6 నెలల తర్వాత ఎలక్షన్లకు పోతాం, మా మీద కూడా రకరకాల దుష్ప్రచారాలు కూడా తెరలేపచ్చు. ఎందుకంటే ఓట్ల కోసం చేసేటువంటి రాజకీయాలు. మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ ఎంతమంది పెద్దలు ఉన్నారు, దాదాపు మా నాన్న 2004 ఎమ్మెల్యే మొదటిసారి, 2009 రెండోసారి, అప్పుడు ఒక సంవత్సరం పాటు మంత్రి పదవి కూడా చేపట్టారు. మళ్ళీ మీ దయతోటి మీ ఆశీర్వాదంతో 2019 మరొకసారి అంటే 3వ సారి ఆదర అభిమానులు ఎల్లప్పుడూ మాపై మా కుటుంబంపై ఉంచాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై, మన నంద్యాలపై ఉండాలి, మన నంద్యాలు మరెంతో అభివృద్ధి చెందాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు 35 ఏళ్ళ కింద లేవు ప్లాట్లు వాళ్ళు రద్దుపరచడం అంటే మీరు నంద్యాలు ఎట్లా ఉందో మీరు ఆలోచించి ఏంటి? ఈ రోజుకి మీరు ఒకటి ఆలోచన ఇవ్వండి, 2004 శ్రీపాముఖం రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఈ రోజుని వరకు ఇక్కడైనా ఒక సెంటు భూమి కానీ ఒక దేవుడిదన కానీ ఆక్రమించుకునే దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా వాళ్ళ చెయ్యి ఇట్లా పై చేయ ఇట్లా చాచే చేయగలరు వాళ్ళకి. కాబట్టి అలాంటి వారు, అలాగే వారి పుత్రులు కూడా ఇంకా బ్రహ్మాండంగా సేవ చేయాలనే ఉద్దేశంతో వారు వచ్చారు. కాబట్టి మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే నంద్యాల జరిగే విశేషాలు రేపు ఫ్యూచర్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఏకీభావంతో మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలా. ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన వాళ్ళకు ఎవరైనా పిలిచండి, నేను ముందుంటానని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజన ఉత్సవాలు. రమా సమేత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మాస శివరాత్రి పూజలు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం.
కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ సభ్యుల అభినందన సభ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శిల్పారావు చంద్ర కిషోర్ రెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం।